పుష్పమాలలతో సత్కరిస్తున్నారు. బిల్డర్స్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ పెదమల్లు కుమార్ గారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నారు. ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి మమ్మల్ని సత్కరించడం అంటే మా మీద బరువు బాధ్యతలు పెరిగినాయి. ఎందుకంటే దీన్ని సత్కారాన్ని అందుకోటానికి మాకు అర్హత లేదు, నాకు కానీ ఎలంబల్లికి కానీ. ఎందుకంటే ఓటేసింది మీరు, మీరు ఓటేస్తే మేము గెలిచాం. మేము తింటే ఏం సాధించాం? జగన్మోహన్ రెడ్డి గారు సాయంత్రం 6 ఫోన్ చేసిన పొద్దున్న రెడీగా ఉండమంటే మంత్రులు అయ్యాం. కాబట్టి మంత్రులు అవటంలోనూ మా ప్రమేయం లేదు, మేము శాసనసభ్యులుగా గెలవటంలోనూ మా ప్రమేయం లేదు. ఇది మేము శాసనసభ్యులు అయ్యామంటే అది గుడివాడ నియోజకవర్గ ప్రజల భిక్షగా భావిస్తున్నా నేను. అదేవిధంగా నేను మంత్రిని అయ్యానంటే అది జగన్మోహన్ రెడ్డి గారి దయగా భావిస్తున్నాను. తప్పకుండా మీరు నా మీద ఉంచినటువంటి నమ్మకాన్ని బొమ్మ చేయకుండా ఈ 5 మరి ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి సహాయ సహకారాలు, అదేవిధంగా గుడివాడ నియోజకవర్గ అభివృద్ధికి కావాల్సినటువంటి డబ్బుని నా శక్తి వంచన లేకుండా కృషి చేసి తీసుకొస్తానని చెప్పి మీ అందరికీ మాటిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని సివిల్ సప్లైస్ అంటే పౌర సరఫరాల శాఖ దాదాపు 1,47,00,000 కార్డులు ఉన్నాయి, రేషన్ కార్డులు. ఈ కార్డులు ఉన్న వాళ్ళందరికీ నిత్యావసర వస్తువులు పంపిణీ చేయాలి. తూనికలు కొలతలు, దొంగ కొలతలు, దొంగ తూనికలు వేస్తే వాళ్ళందరినీ పట్టుకోవాలి. అదేవిధంగా రైతుల దగ్గర ధాన్యం మరి కొనకపోతే, రైతులు కొనకపోతే అవన్నీ కూడా మేమే కొనాలి సివిల్ సప్లైస్ నుంచి. కాబట్టి అనేక శాఖలు దీంట్లో పెట్రోల్ బంకులు చాలా 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 ఉన్నాయి. కాకపోతే మాకున్నది 208 ఉద్యోగస్తులు. దొంగలు అయితే 1,00,000 ఉన్నారు, మా దగ్గర 208 ఉన్నారు. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఈ బాధ్యతని నిర్వర్తిస్తే పేదలకి తినటానికి పనికొచ్చేటువంటి బియ్యాన్ని సప్లై చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారు. ఈరోజు కొన్ని వెరైటీలు తినటానికి పనికిరావు, కాకపోతే పంజాబ్లో భారతదేశంలో బాగా ఈల్డింగ్ వస్తుంది, ఎక్కువ బస్తాలు పండుతాయి అని చెప్పి పండించడం, వాటిని సివిల్ సప్లై కొని మరి వాటిని ప్రజలకి ఇవ్వడం అనే కార్యక్రమాలు జరుగుతున్నాయి గతంలో నుంచి. అలా కాకుండా ఆ వెరైటీని పక్కన పెట్టి తినడానికి పనికొచ్చేటువంటి స్వర్ణాలు, బీపీటీ అటువంటి వెరైటీలనే ప్రజానీకానికి ఇవ్వాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబర్ 1 నుంచి మొత్తం అన్ని జిల్లాలు చేయలేకపోయినా కొన్ని జిల్లాల్లో మరి 5 కేజీలు, 10 కేజీలు, 20 కేజీలు ప్యాకెట్లు తినటానికి అనువుగా ఉన్నటువంటి నిత్యావసర వస్తువులనే సరఫరా చేయాలన్నటువంటి ఉద్దేశంతో పనిచేస్తున్నాం. తప్పకుండా గతంలో సివిల్ సప్లైస్ శాఖ పనిచేసిన దానికి 1,000 అదనంగా బాధ్యతతో పనిచేసి ప్రజానీకానికి ఉపయోగపడి మాకు ఇచ్చినటువంటి బాధ్యతను నెరవేర్చుకుంటానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఇంత ఘనంగా ఇంత గొప్పగా మాకు ఈ పౌర సన్మానం చేసినటువంటి ఆత్మీయ అభినందన సభ్యుడికి మాకు సన్మానించినందుకు మీ రుణాన్ని తీర్చుకోలేమని చెప్పి, అదేవిధంగా మా ఎల్లంపల్లి శ్రీనివాసు, నేను మధ్యలో ఉంటా, ఈయన మా తమ్ముడు, మా పైన ఇంకో ఆయన ఉన్నాడు మచిలీపట్నంలో పేరు నాని గారు, మా అందరికన్నా బాగా పెద్ద ముదురు. కాబట్టి మా అన్న అడుగు జాడల్లో మేము ముగ్గురం కూడా నడిచి ఈ జిల్లాకి రావాల్సినటువంటి కావలసినటువంటి అన్ని కార్యక్రమాలని జగన్మోహన్ రెడ్డి గారి మద్దతుతో, కేంద్ర ప్రభుత్వం మద్దతుతో నెరవేరుస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ గుడివాడ నియోజకవర్గం అభివృద్ధి చేయడానికి మా పేరు నాని గారిని కూడా దశ దిశ చేయమని చెప్పి, అవసరమైతే నీ తోడ్పాటు కూడా కావాలని చెప్పి చెప్పడం జరిగింది. ఎల్లంపల్లి శ్రీనివాస్ గారిని కూడా మీరు కూడా పెద్ద మనసుతో మా గుడివాడ నియోజకవర్గం నుంచి ఎవరు వచ్చినా మీ దగ్గరికి మరి మీ సొంత నియోజకవర్గంగా భావించి పనులు చేయాలని చెప్పి, అదేవిధంగా మాకు కావాల్సినటువంటి అన్ని సహాయ సహకారాల్లో మీ వంతు కూడా కృషి చేయాలని చెప్పి, ఈ జిల్లాలో 16 నియోజకవర్గాల్లో మా నియోజకవర్గాన్ని కొద్దిగా ఎక్కువ చూడండి. ఎందుకంటే 4 గెలిచి 5వ మరి మంత్రిగా ఎవడో గెలవాలి ఇంతవరకు జిల్లాలో, కాబట్టి కొంచెం ఎక్కువ పనిచేసి గెలవటానికి మాకు మీ అందరూ తోడ్పాటు కావాలని చెప్పి తెలియజేస్తూ మీ ఇంత గొప్ప అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ, ఆర్యవైశ్యులకి, ఈ సభా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి,
ఇంత లేట్ అయినా ఇక్కడ కూర్చుని తిలకించినటువంటి మీ అందరికీ పేరు పేరున మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ నన్ను నాలుగోసారి శాసనసభ్యుడిగా గెలిపించినందుకు మీకు పాదాభివందనం చేస్తూ మీ నా మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మీకు వ్యక్తిగతంగా ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ప్రతి కార్యక్రమాన్ని గుడివాడ నియోజకవర్గం అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం నుంచి తీసుకురావాల్సినటువంటి ప్రతి కార్యక్రమాన్ని తీసుకొస్తానని చెప్పి నా శక్తి వంచన లేకుండా పనిచేస్తానని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. 100 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఇష్టడు కొడాలి నాని గారు. ఎందుకంటే చాలామంది 2014లో ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళు మంత్రి పదవి కోసం కావచ్చు, కోట్ల రూపాయలకు కావచ్చు అమ్ముడుపోయినా కానీ, ఆయనకి అన్ని విధాల ఒత్తిడి వచ్చినా కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కడ విడవలేదు. జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కడా కూడా మర్చిపోలేదు. జగన్మోహన్ రెడ్డి గారు కష్టాల్లో ఆయన అడుగు పెట్టడం జరిగింది. అదే అడుగు ఇవాళ వరకు కూడా కొనసాగిస్తున్నాడు ఆయన. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అనేక విధాలుగా ఆయన మీద ఒత్తిడి తీసుకొచ్చినా కానీ నేను మీ దగ్గరికి రాను, నేను జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనే పనిచేయాలనుకున్నాను అని చెప్పని నిక్కచ్చిగా ఉండబట్టే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుంచుకొని ఏ జిల్లాకి 1-2 మంత్రులు ఇస్తే మన జిల్లాలోనే 3 మంత్రులకు ఇచ్చాడు ఆయన. ఇచ్చి అందరినీ కూడా ఈ జిల్లాని అభివృద్ధి చేయాలి మీరందరూ కూడా అని చెప్పని అటు పేరు నాని గారు, ఇక్కడ కొడాలి నాని గారు, విజయవాడ నుంచి 3 మేము 3 కూడా తప్పకుండా కలిసికట్టుగా పనిచేసి కృష్ణా జిల్లాని మంచి మార్కు, ఎందుకంటే ఏదైతే క్యాపిటల్ మన జిల్లా గుంటూరు జిల్లా అయినా కానీ చెప్పుకోవడానికి మన జిల్లా గురించి చెప్పుకోవాలా, తప్పకుండా అన్ని విధాలా ఇంతకుముందు 5 సంవత్సరాలు కావచ్చు ఏదైనా చంద్రబాబు పరిపాలనలో వెనకబడి ఉన్నా కానీ ఈ 5 సంవత్సరాల్లో వాటన్నింటినీ కూడా అతికిమిచ్చి ఇటు ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉంటే అన్ని విధాలు కూడా గుడివాడ నియోజకవర్గాన్ని అదేవిధంగా కృష్ణా జిల్లాని అత్యంత అద్భుతంగా ముందుకు తీసుకెళ్తామని పూర్తి నమ్మకం కూడా మాకుందని చెప్పి కూడా తెలియపరచుకుంటూ